తిరుమలలోని ప్రసిద్ధ పుణ్యతీర్థాలలో జాపాలి హనుమాన్ తీర్థం చాలా విశిష్టత కలిగినటువంటి తీర్థం. ఇది తిరుమల ప్రధాన ఆలయం నుంచి పాప వినాశనం వెళ్ళే దారిలో వేణుగోపాల స్వామి ఆలయం తర్వాత ఉంటుంది. ఇక్కడికి చేరుకోవాలంటే దట్టమైన అరణ్యం నుంచి మెట్ల దారి గుండా సుమారు 30 నిమిషాలు నడక సాగించవలసి ఉంటుంది. ఈ ఆలయాన్ని చేరుకోవడానికి దట్టమైన వృక్ష రాజాల నుంచి పక్షుల కిలకిల రావాల మధ్య నుంచి చుట్టూ అందమైన కొండల మధ్య నుంచి నడుస్తూ నడకదారిలో చేరుకోవాల్సి ఉంటుంది. ఈ ఆలయ విశిష్టతను తెలియజేస్తూ ఈ తీర్థం యొక్క మహత్యాన్ని తెలియజేస్తూ ఎన్నో రకాల పురాణ గాథలు మనకు అందుబాటులో ఉన్నాయి. పూర్వం శ్రీరామావతారానికి ముందు హనుమద్ అవతారాన్ని ప్రసన్నం చేసుకోగోరి జాపాలి మహర్షి ఈ క్షేత్రంలో జపతపాలను ఆచరించాడని, తద్వారా హనుమద్ అవతారాన్ని ప్రసన్నం చేసుకోగలిగాడని చెప్తుంటారు. అప్పటి నుంచి ఈ తీర్థానికి జాపాలి తీర్థం అనే పేరు వచ్చిందని చెప్తుంటారు. అలాగే శ్రీ హాతిరాం బాబా వారు కూడా ఈ చోటనే తపస్సు ఆచరించారని చెప్తుంటారు. ధ్రువుడు, అలాగే సాక్షాత్తు ఆంజనేయుని తల్లి అయిన అంజనాదేవి కూడా ఈ క్షేత్రంలోనే తపస్సు ఆచరించారని భక్తుల నమ్మకం. ఇక్కడ శ్రీరామచంద్రుల వారు కూడా సీతా సమేతంగా ఈ తీర్థాలలో స్నానం ఆచరించారని చెప్పబడింది. ఈ ఆలయానికి ముందు వైపున వృక్షమూల గణపతి వెలిశారు. ఈ గణపతికి ప్రదక్షిణం చేయడం వల్ల తమ కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఈ ఆలయానికి ముందు వైపున శ్రీరాముల వారు స్నానమాచరించిన శ్రీరామకోనేరు, అలాగే ఆలయానికి వెనుక వైపున సీతామాత స్నానమాచరించిన సీతాకోనేరు ఉన్నాయి. ఇందులో స్నానమాచరించడం వల్ల పంచమహాపాతకాల నుంచి భక్తులకు విముక్తి లభిస్తుందని నమ్ముతుంటారు. ఈ జాబాలి హనుమాన్ని దర్శనం చేసుకోవడం వల్ల భూత ప్రేత పిశాచాల నుంచి గ్రహ బాధల నుంచి విముక్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. ఈసారి తిరుమలకు వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ క్షేత్రాన్ని దర్శించి హనుమంతుని కృపకు పాత్రులు కాగలరు. ఓం నమో వెంకటేశాయ.